సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఉన్న ఊరికి చదువుకున్న బడికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని ఉపసర్పంచ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ పరిశ్రమలు రుద్రారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తన సొంత డబ్బులతో అల్పాహారాన్ని అందిస్తున్నారు. చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పోషకాహారం అందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అల్పాహారం అందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను పిల్లలకు ఇంకా ముందు క్రీడా రంగంలో కానీ ఏదైనా సరే స్కూల్ సంబంధించిన విషయాలు ఏమైనా అవసరం ఉన్నా కానీ ఇంకా ముందు ముందు వరుసలో ఉంచాలని కూడా సహకరిస్తానని కూడా సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గ్రామ ఉప సర్పంచ్ గారు పరశురాము గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సహజంగానే సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు ఎవరు చేసినా బాగుంటుంది. పారిశ్రామిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కానీ మొట్టమొదటి ప్రపోజల్ చేసి ఈరోజు అమలు చేస్తున్నాము. దీంతోపాటు పాఠశాలకు అవసరమైన క్రీడా సామాగ్రిని కూడా అందజేయడానికి ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున ఉప సర్పంచ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహారాష్ట్రలోని భీమా కోర్గావ్ ఘటన రోజును పురస్కరించుకుని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోర్గావ్ అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. 204 సంవత్సరాల పూర్వం పూనా దగ్గర ఉన్నటువంటి కోరేగాంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో 500 మంది మహార్ సైనికులు అస్పృశ్యతకు అంటరాని తరానికి దేశంలో ఎన్నో అవమానాలను భరించినటువంటి పవిత్ర జాతులకు సంబంధించిన సైనికుల మధ్య విశ్వాలు ఈ దేశంలో చాలా మూఢత్వంగా ఈ దేశంలో మహిళలను దళితులను ఆదివాసులను హరిజన గిరిజనులనే వాళ్ళు ఆనాడు పిలిచే పద్ధతి ఏదైతే ఉన్నదో వాళ్లను 2వ శ్రేణి 3వ శ్రేణి మనుషులుగా చాలా దయనీయంగా చూస్తున్నటువంటి ప్రాంతం పూన. మెడకు గంట, మూతికి ముంత, నడుముకు చీపురు కట్టి అవమానిస్తున్నటువంటి ఆ పిశ్వాలు పూనా ప్రాంతంలో 204 సంవత్సరాల పూర్వం ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 500 మంది మహార్ సైనికులు 28,000 మంది పిశ్వాలకు సంబంధించిన సైనికులను 4-5 రోజులు యుద్ధం జరిగి వాళ్ళందరినీ చంపివేయడం జరిగింది. ఆ చంపివేసిన దాంట్లో పాల్గొన్న అమరవీరులదే ఇష్టం బ్రిటిష్ వాళ్ళు 220 సంవత్సరాల క్రితం ఈ కట్టడం జరిగింది. దీని పేరు విద్యా స్తంభం అటు అక్కడ కోరగాంలో పూనాకు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకే వైకుంఠ ద్వారం దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. Thank you.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ప్రకటనతో ర్యాలీ నిర్వహించారు. చదువుతో పాటు సామాజిక అవగాహన కల్పించడానికి స్మార్ట్ లీడింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దానిలో భాగంగా ట్రాఫిక్ అవర్నెస్ అని మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ట్రాఫిక్ అవర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో రోడ్డు పై ఎలా ప్రయాణం చేయాలి, రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటి విద్యార్థి దశ నుండే నేర్పించడం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి, వాహనాన్ని స్లోగా నడపాలి, 10 నిమిషాల ముందే బయలుదేరాలి, సేఫ్గా ఇంటికి చేరాలి. మన కొరకు మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కొరకైనా సరే మనం వెహికల్ని నిదానంగా నడిపి ఇంటికి సేఫ్గా రీచ్ కావాలి. మనం ఒక్కరమే కాదు, రోడ్డు మీద పడిపోతే మన కుటుంబం కూడా రోడ్డు మీద పడిపోతుంది. ఈ అవగాహన ప్రతి ఒక్కరిలో కలిగించాలని మా శ్రీ చైతన్య విద్యార్థులు ఈ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సందర్భంగా శ్రీ చైతన్య యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.